नमस्ते फ्रेंड्स, नेनु कापा हनुमंतरेड्डिनी हरीश साल्वे। इप्पुडु वार्तल्लो एक्कुवगा ई पेरु विनबडडानिकी मुख्य कारणं आंध्रप्रदेश माजी सीएम चंद्रबाबु नायडु स्किल डेवलपमेंट केसुलो चंद्रबाबु तरपुन वादिस्तुन्न सुप्रींकोर्ट प्रधान न्यायमूर्ति हरीश साल्वे। ఈ రోజు ఈ వీడియోలో హరీష్ సాల్వే గురించి పూర్తిగా తెలుసుకుందాం। హరీష్ సాల్వే మహారాష్ట్రలోని మరాఠీ కుటుంబంలో జన్మించారు। తండ్రి నరేంద్ర కుమార్ ప్రసాద్ రావు సాల్వే, తల్లి అమృతి సాల్వే, ఆమె ఒక డాక్టర్। తన తండ్రి కాంగ్రెస్ పార్టీ యొక్క చార్టెడ్ అకౌంటెంట్ మరియు రాజకీయ నాయకుడు। అయితే హరీష్ సాల్వే ప్రాథమిక విద్యను నాగపూర్లోని సెయింట్ ప్రావిన్స్ డి సెల్స్ హైస్కూల్లో అభ్యసించాడు। తర్వాత ICAI నుండి చార్టెడ్ అకౌంటెన్సీని మరియు నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి LLBని పూర్తి చేశారు। దాని తర్వాత సాల్వే తన కెరీర్ ను చార్టెడ్ అకౌంటెన్సీగా ప్రారంభించి ఆ తర్వాత దాన్ని వదిలి న్యాయవాదిగా 1980 లో జేబి దాదా చాంజీ అండ్ కోలో ఇంటర్న్ గా తన న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు। ఆ తర్వాత పూర్తి కాలం అదే సంస్థలో న్యాయవాదిగా కొనసాగుతున్న సమయంలో సాల్వే గారు మినరల్ మిల్స్ కేసులో పల్కీ వాలాకు సహాయం చేసి కొన్ని కేసులను వాదించిన తర్వాత ఢిల్లీ హైకోర్టు ద్వారా హరీష్ సాల్వే సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు। దాని తర్వాత హరీష్ సాల్వే సీనియర్ న్యాయవాదిగా కొనసాగుతూ 1982 1986 వరకు మాజీ అటార్నీ జనరల్ సోలి సోరాబ్జీ తో కలిసి పని చేశారు। ఆ తర్వాత 1999 నుంచి 2002 వరకు భారతదేశ సోలిసిటర్ జనరల్ గాను మరియు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కొన్ని సందర్భాల్లో సాల్వేను సుప్రీం కోర్ట్ అమికస్ క్యూరీగా నియమించింది। దాని తర్వాత హరీష్ సాల్వే 2013 లో ఇంగ్లీష్ బార్ లోను మరియు బ్లాక్స్టోన్ చాంబర్స్ లోను చేరాడు। దాని తర్వాత ఇంగ్లాండ్ మరియు వెల్స్ కోర్టులకు క్విన్స్ కౌన్సిల్ గా నియమితులయ్యారు। అయితే హరీష్ సాల్వే ఒక్క రోజుకు రుసుము లేదా ఫీజు దాదాపు 30 లక్షల వరకు తీసుకుంటున్నాడు। ఇక హరీష్ సాల్వే వ్యక్తిగత విషయానికి తీసుకుంటే హరీష్ సాల్వే 3 వివాహాలు చేసుకున్నారు। సాల్వే మొదటి భార్య మీనాక్షి సాల్వే, వీరి వివాహం 38 సంవత్సరాల పాటు కొనసాగింది। దాని తర్వాత సాల్వే 2020 లో మీనాక్షి సాల్వేకు విడాకులు ఇచ్చారు। ఆ తర్వాత కొన్ని రోజులకు లండన్ కు చెందిన కళాకారిణి అయిన కరోలిన్ బ్రోసార్డ్ ను వివాహం చేసుకున్నారు। అయితే ఈ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు। ఆ తర్వాత హరీష్ సాల్వే గారు 2023 సెప్టెంబర్ 3న 68 ఏళ్ల వయసులో ఆయన ముచ్చటగా మూడోసారి లండన్ కు చెందిన త్రినానను పెళ్లి చేసుకున్నాడు। అయితే ఈ పెళ్లి వేడుకకు ముఖేష్ అంబానీ, సతీమణి, నీతా అంబానీ, సునీల్ మిట్టల్, అమితాబ్ బచ్చన్, లలిత్ మోడీ సహా పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు ఇతర సెలబ్రిటీలు ఈ పెళ్లికి హాజరయ్యారు। ఇక హరీష్ సాల్వే సీనియర్ న్యాయవాదిగా ఉంటూ ముఖ్యమైన కేసులను వాదించారు। ఇక హరీష్ సాల్వే వాదించిన ముఖ్యమైన కేసులలో భారత్ సుప్రీం కోర్టులో యాంటీ డాంపింగ్ కేసును మరియు భారత ప్రభుత్వం పన్ను వివాదంలో సాల్వే వడాఫోన్ కు ప్రాతినిధ్యం వహించారు। ఆ తర్వాత 2003 లో గుజరాత్ అల్లర్లు కేసులోను మరియు 2015 లో సల్మాన్ ఖాన్ కేసులోను 2017 లో గూఢాచార్యం ఆరోపణలపై కులభూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం ముందు వాదించి ఈ కేసు కోసం ఆయన కేవలం 1 రూపాయి లీగల్ ఫీజు తీసుకొని అందరి ప్రశంసలను అందుకున్నారు। అయితే హరీష్ సాల్వేకు అంబానీ సోదరులతో సహా టాటా గ్రూప్, ITC లిమిటెడ్ వంటి వారు క్లయింట్లుగా ఉన్నారు। ఆ తర్వాత హరీష్ సాల్వే చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2015 లో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ తో సత్కరించింది। మరియు మరోవైపు ఇటీవల ఒకే దేశం ఒకే ఎన్నిక కోసం మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో హరీష్ సాల్వే సభ్యుడిగాను కొనసాగుతున్నారు। అయితే హరీష్ సాల్వే ఇప్పుడు ఎక్కువగా వార్తల్లో వినబడడానికి ముఖ్య కారణం
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు తరపున తన వాదనలను క్యాష్ పిటిషన్లపై అటు సుప్రీం కోర్టులోను ఇటు హైకోర్టులోను వినిపించారు. అయితే సుప్రీం కోర్టులో ఈ కేసు సోమవారానికి వాయిదా పడిన విషయం మనందరికీ తెలిసిందే. ఇది మిత్రులారా హరీష్ సాల్వే జీవిత చరిత్ర. మరొక వీడియోలో మరొక జీవిత చరిత్రతో మీ ముందు ఉంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.